సంత్యాన్ ప్రస్తుత సమ్మ సీజన్ అన్లో అందరిని ప్రధానంగా వేధించే సమస్య ఇది. చర్మం ఎంత తెల్లగా మృదువుగా కోమలంగా ఉన్నా సంత్యాన్ కు గురైతే అందహీనంగానే కనిపిస్తుంది. అందుకే స్కిన్ ఎక్కడ ట్యాన్ అవుతుందో అని కొందరైతే బయటకు వెళ్లడానికే జంకుతుంటారు. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల యూవీ కిరణాలు నేరుగా మీద పడి చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి. దాంతో చర్మం నల్లబడటం ఎర్రగా కమిలిపోవడం జరుగుతుంటుంది. దాన్నే సంత్యాన్ అని అంటారు. సంత్యాన్ కు గురైన చర్మాన్ని ఎలా నివారించుకోవాలో తెలియక తెగ సతమతం అవుతుంటారు. అయితే ఇంట్లో తేనె ఉంటే సంత్యాన్ తో టెన్షన్ అన్పడ అక్కర్లేదు. తేనెలో ఉండే ప్రత్యేకమైన సుగుణాలు ట్యాన్ అయిన చర్మాన్ని మళ్లీ మామూలు స్థితికి చేర్చగలవు. మరి ఇంతకీ తేనెను చర్మానికి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని విస్కార్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ట్యాన్ అయిన ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఆపై వేళ్లతో సున్నితంగా రుద్దుతూ ప్యాక్ తొలగించి వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే సంత్యాన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ ప్యూర్ అలోవెరా జెల్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కీరా జ్యూస్ వేసుకుని అన్ని కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా డ్రై అయిన అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.